ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారితో పాటు రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న వారు కూడా భయాందోళనకు గురయ్యారు. జీవీఎంసీ గాంధీ విగ్రహ సమీపంలో ఈ ఘటన సంభవించింది. అశోక్ అనే వ్యక్తి రామ్ నగర్ నుంచి కుటుంబంతో కలిసి కారులో మల్కాపురం బయలుదేరాడు. గాంధీ విగ్రహం వద్దకు వచ్చేసరికి కారు ఇంజన్ నుంచి పగులు రావడంతో రోడ్డు ప్రక్కన ఆపారు. అయితే అప్పటికే మంటలు చెలరేగడంతో భయంతో బయటకు దిగి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు 2 టౌన్ సీఏ రమణ, ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.